తమ జీవితంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే అంచనా వేసేందుకు రాశి ఫలాలు, వారఫలాలు, మాసఫలాలు, వార్షిక ఫలాలు ఎంతో ఉపయోగపడతాయి. ఆ రకంగా మనకు ఎదురయ్యే కష్టనష్టాలు, సుఖదుఖాలను ఎదుర్కొనేందుకు మనం సన్నద్ధమయ్యేందుకు వారఫలాలు దోహదపడతాయి. 12 రాశుల వారికి కొత్త సంవత్సరం జనవరి 1, 2021 నుంచి డిసెంబర్ 31, 2021 వార్షిక ఫలాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. తద్వారా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగవచ్చు. వృషభ రాశి వారికి 2021 సంవత్సరం ఈ విధంగా ఉంటుంది. భాగ్యస్థానంలో శని గురువు ఉండడం వల్ల మీకు విదేశాల్లో ఉద్యోగం, ధనలాభం, పరువు ప్రతిష్టలు, ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి సంభవిస్తాయి. రాశిలో రాహువు ఉండడం వల్ల మధ్య మధ్య అనారోగ్యాలు తప్పకపోవచ్చు. మొత్తం మీద ఈ ఏడాదంతా మానసికంగా ప్రశాంతంగా గడుపుతారు. ఆరోగ్యం కుదుట పడడమే కాకుండా అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగరీత్యా గానీ చదువు రీత్యా గానీ దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ లెక్క చేయరు. అధికారులు మీ శ్రమకు, ప్రతిభకు విలువనిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయాల సందర్శన ఉంటుంది. ఇతర స్త్రీలతో పరిచయాలు పెంచుకోవడం ఇంటికి, వంటికి మంచిది కాదు. సమీప బంధువుల్లో ఒకరికి సంబంధించి దుర్వార్త వింటారు. విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణత సాధిస్తారు. లాయర్లకు అనుకూల సమయం. డాక్టర్లకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. హృద్రోగ నిపుణులకు ఉన్నత శిక్షణకు విదేశాల నుంచి అవకాశం వస్తుంది. ఉద్యోగానికి సంబంధించి టెక్నాలజీ నిపుణులకు విదేశా నుంచి చల్లని కబురు అందుతుంది. కోపతాపాలకు ఇది సమయం కాదు. స్నేహితులతో పెళ్లి జరిగే అవకాశం ఉంది. వృద్ధ తల్లిదండ్రుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగించే అవకాశం ఉంది. స్నేహితులతో విభేదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. కోర్టు కేసు పరిష్కారం అవుతుంది కానీ అది అంతగా సంతృప్తి ఇవ్వకపోవచ్చు. కుమారుడు విదేశాల్లో ఉద్యోగం సంపాదిస్తాడు. మొక్కుబడులు తీర్చుకోండి. తద్వారా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగవచ్చు. వృషభ రాశి వారికి 2021 సంవత్సరం ఈ విధంగా ఉంటుంది. భాగ్యస్థానంలో శని గురువు ఉండడం వల్ల మీకు విదేశాల్లో ఉద్యోగం, ధనలాభం, పరువు ప్రతిష్టలు, ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి సంభవిస్తాయి. రాశిలో రాహువు ఉండడం వల్ల మధ్య మధ్య అనారోగ్యాలు తప్పకపోవచ్చు. మొత్తం మీద ఈ ఏడాదంతా మానసికంగా ప్రశాంతంగా గడుపుతారు. ఆరోగ్యం కుదుట పడడమే కాకుండా అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగరీత్యా గానీ చదువు రీత్యా గానీ దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ లెక్క చేయరు. అధికారులు మీ శ్రమకు, ప్రతిభకు విలువనిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయాల సందర్శన ఉంటుంది. ఇతర స్త్రీలతో పరిచయాలు పెంచుకోవడం ఇంటికి, వంటికి మంచిది కాదు. సమీప బంధువుల్లో ఒకరికి సంబంధించి దుర్వార్త వింటారు. విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణత సాధిస్తారు. లాయర్లకు అనుకూల సమయం. డాక్టర్లకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. హృద్రోగ నిపుణులకు ఉన్నత శిక్షణకు విదేశాల నుంచి అవకాశం వస్తుంది. ఉద్యోగానికి సంబంధించి టెక్నాలజీ నిపుణులకు విదేశా నుంచి చల్లని కబురు అందుతుంది. కోపతాపాలకు ఇది సమయం కాదు. స్నేహితులతో పెళ్లి జరిగే అవకాశం ఉంది. వృద్ధ తల్లిదండ్రుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగించే అవకాశం ఉంది. స్నేహితులతో విభేదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. కోర్టు కేసు పరిష్కారం అవుతుంది కానీ అది అంతగా సంతృప్తి ఇవ్వకపోవచ్చు. కుమారుడు విదేశాల్లో ఉద్యోగం సంపాదిస్తాడు. మొక్కుబడులు తీర్చుకోండి.